పీపుల్స్ చాయిస్ ఫర్ నెక్స్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కమింగ్ ఎలక్షన్స్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు ప్రజలు ముఖ్యమంత్రిని ఎందుకు అతన్నే చేయాలి అంటే ఆ అతన్నే మరొకసారి ఎన్నుకోవాలి లేదంటే అతనికే ఓటు వేయాలనే అభిప్రాయంతో ఎందుకు ఉన్నారనే విషయాలపై కూడా వాళ్ళు సర్వే చేయడం జరిగింది ఇక్కడ చాలా క్లియర్గా దాని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు ఒకసారి అవి చూస్తే వైఎస్ షర్మిలాకి సంబంధించి ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మంది సీఎంగా చూడాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ పద ప్రజలు వైఎస్ షర్మిలాని దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మంది సీఎంగా చూడాలనుకుంటే నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ముప్పై ఏడు పాయింట్ ఒకటి రెండు శాతంగా ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలనుకుంటున్నారు ప్రస్తుతం ఏపీ ప్రజల యొక్క మూడ్ ఇది వాళ్ళు చాలా ఓపెన్ అప్ అయి ఇచ్చిన శాంపుల్స్ కలెక్షన్లో నాగన్న సర్వే ద్వారా బయటపెట్టిన జర్న్యూన్ రిపోర్ట్గా ఇది మనకు కనిపిస్తోంది సో ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి అనుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడుని ఎన్నుకోవాలంటే దాదాపు ముప్పై ఏడు పాయింట్ ఒకటి రెండు శాతం చంద్రబాబు నాయుడికి జై కొట్టే అవకాశం కనిపిస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డిని యాభై ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతంగా మనం చూడొచ్చు మనం చూడొచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి యాభై ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతం మంది ప్రజలు అంటే పూర్తిగా హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఇక్కడ వీళ్ళందరిది కలిపితే యాభైకి దగ్గరగా చేరుతోంది దానికి మించి యాభై ఒకటి పాయింట్ రెండు అంటే దగ్గర దగ్గర యాభై రెండు శాతం ప్రజలు ఆంధ్రప్రదేశ్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు మరొకసారి జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠంలో కూర్చుంటే బాగుండు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరొకసారి సీఎం జగనే కావాలి అని చెప్పి యాభై రెండు శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుండు అని చెప్పి ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు ఇక నారా లోకేష్ విషయానికి వస్తే ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతం మాత్రమే అంటే పవన్ కళ్యాణ్ ఆరు పాయింట్ ఎనిమిది సున్నా ఎనిమిది శాతం మంది ఎక్కువగా లోకేష్ కంటే పవన్కి జయ కొడుతూ ఉన్నారు సీఎం క్యాండిడేట్గా కానీ లోకేష్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు జాతీయ పార్టీ అయిన టీడీపీ పార్టీకి ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు ఒక మంత్రిగా పనిచేశారు అండ్ మంగళగిరిలో రెండోసారి ఇప్పుడు బరిలోకి దిగబోతూ ఉన్నారు తమ అభిప్రాయం తెలుసుకున్నప్పుడు లోకేష్కి ఒకటి పాయింట్ సున్నా ఏడు దగ్గర దగ్గర ఒకటిన్నర శాతం కూడా ప్రజలు నారా లోకేష్కి జై కొట్టని పరిస్థితి అతన్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా చాలా అత్యల్పమని చెప్పాలి కంపారిటివ్లీ పవన్ కళ్యాణ్ ఇక్కడ మనం చూస్తే ఈ ఇద్దరికి దాదాపు ఐదు శాతం తేడా ఆరు శాతం ప్రజలు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటే లోకేష్ని మాత్రం ఒక శాతం మంది ప్రజలు మాత్రమే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అది కూడా టీడీపీలోనూ ఒక వర్గం అయి ఉంటుంది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న టీడీపీ కార్యకర్తలంతా కూడా తన నాయకత్వానికి జయ కొడితే మేబీ ఇలాంటి రిపోర్ట్ వచ్చేది కాదేమో అని మనం చూస్తే అర్థమవుతుంది సో ఇది నారా లోకేష్కి పవన్ కళ్యాణ్కి ఇక్కడ మనకి కనిపిస్తున్న కాన్ఫ్లిక్ట్ దాదాపు ఐదు శాతం వ్యత్యాసం వీళ్ళిద్దరికీ కొనసాగుతూ ఉంది ఇకపోతే వీళ్ళెవ్వరూ కాదు ఇంకెవరైనా కొత్త క్యాండిడేట్ వస్తే ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా బరిలోకి దిగితే వాళ్ళని సీఎంగా చూసే అవకాశం ఉంది అనే విషయం పైన కూడా వీళ్ళు సర్వే చేయడం జరిగింది ఆ కేటగిరీ రెండు పాయింట్ ఆరు ఆరు శాతంగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు సో హయ్యెస్ట్ ముఖ్యమంత్రిగా ఏపీ రాష్ట్ర ప్రజలు చూడాలనుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వైఎస్ షర్మిళ ఆ తర్వాత నారా లోకేష్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కుమారుడు షర్మిల ఒక ముఖ్యమంత్రి కూతురు చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి అల్లుడు నారా లోకేష్ ఒక ముఖ్యమంత్రికి కొడుకు మరొక మాజీ ముఖ్యమంత్రికి మనవడు అయినా కూడా షర్మిల కంటే పవన్ కళ్యాణ్ కంటే అత్యంత తక్కువగా ప్రజల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి నారా లోకేష్ అయ్యి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం చాలా చాలా లీస్ట్ కౌంట్లో ఇక్కడ కనిపిస్తోంది అది కేవలం ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతానికే పరిమితమైంది సో దిస్ ఈజ్ వాట్ నాగన్న సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది ఇక ఓవరాల్గా స్టేట్ వైడ్కి వస్తే వైఎస్ఆర్సీపీ ఓవరాల్ స్టేట్ వైడ్ మూడు నలభై ఒకటి నుంచి యాభై ఒకటి శాతం ఓట్ షేర్ని సాధించే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ సర్వే రిపోర్ట్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతానికి వాళ్ళకు ఓవరాల్గా రాష్ట్రం మొత్తం ఓటు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది కాంగ్రెస్ సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒక పర్సెంట్ మాత్రమే పరిమితం కాబోతోంది ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పాగా వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా ప్రయత్నాలు చేస్తోంది షర్మిలను పీసీసీ ప్రెసిడెంట్గా అక్కడ పెట్టారు ఆమె ప్రచారంలో ెళ్తోంది అక్కడ సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒక శాతానికి మాత్రమే కాంగ్రెస్ తమ ప్రభావం చూపించబోతుందని చెప్పి ఈ సర్వే ఇచ్చింది ఇక అదర్స్ ఇందులో ఇండిపెండెంట్ పార్టీస్ ఉండొచ్చు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉండొచ్చు ఎన్నో సామాజిక వర్గాలుగా మిళితమై ఉన్న అనేక చిన్న చిన్న పార్టీస్ యొక్క సమూహం కూడా అవ్వచ్చు అదర్స్ని టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు కూడా ఇందులో వీళ్ళు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కువగా ఓట్లు సంపాదించే సాధించే పార్టీ వైఎస్ఆర్సీపీకి ఉంది అది దాదాపు యాభై ఒక్క శాతంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి నాగన్న సర్వే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ ఒకసారి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది ఉత్తరాంధ్ర రాయలసీమ రీజియన్స్ కూడా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది రాయలసీమలో వైఎస్ఆర్సిపి ఓట్ షేర్ విషయానికి వస్తే యాభై రెండు నుంచి యాభై నాలుగు శాతానికి వాళ్ళ ఓట్ షేర్ అంటే చాలా హైయెస్ట్ అని చెప్పాలి రాయలసీమలో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేశారు గతంలో కూడా క్లీన్ స్వీప్ చేశారు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు కుప్పంలో మినహా ఎక్కడా కూడా టీడీపీ తమ ప్రభావం చూపించలేకపోయింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే సినారియో అదే హిస్టరీ మళ్ళీ రాయలసీమలో క్రియేట్ చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తూనే వస్తోంది ఆ దిశగానే సర్వేస్ కూడా వాళ్ళ రిపోర్ట్ని ఇస్తూ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు యాభై రెండు నుంచి యాభై నాలుగు శాతం రాయలసీమలో ఓట్షే షేర్ నమోదు అవబోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు జనసేన కంటెస్టింగ్ సీట్స్లో కూడా నలభై ఒకటి నుంచి నలభై రెండు శాతం ఓట్షే షేర్ నమోదయ్యే అవకాశం అని చెప్పి ఉత్తరాంధ్ర కోస్టా ఏరియాలో నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క శాతానికి ఓట్ షేర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది టీడీపీ కంటెస్ట్ చేస్తున్న అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం ఓట్ షేర్ గెయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నాగ సర్వే చెప్తుంది ఇక బీజేపీ కంటెస్ట్ చేస్తున్న నియోజకవర్గాలు ముప్పై తొమ్మిది నుంచి నలభై శాతం సీట్లకి పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తోంది ఇక స్టేట్ పల్స్ డిస్టిక్ వైజ్గా ఒకసారి ఇక్కడ చూసినట్లయితే శ్రీకాకుళంలో వైఎస్ఆర్సిపి ఆరు సీట్లు దక్కించుకోబోతుందని టీడీపీ కూటమి రెండు టఫ్ ఫైట్ కీన్ కంటెస్ట్ రెండు చోట్ల ఉంది విజయనగరం వైఎస్ఆర్సిపి ఏడు కూటమి ఒకటి టఫ్ ఫైట్ ఒకటిగా ఇచ్చారు విశాఖపట్నంలో ఐదు వైఎస్ఆర్సిపికి ఆరు కూటమికి ఇచ్చారు అలాగే టఫ్ ఫైట్ నాలుగు అక్కడ చాలా కింగ్ కస్ కంటెస్టెంట్ కొనసాగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ కాపులు చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఐ మీన్ జిల్లాలో విశాఖపట్నం ఒకటి విశాఖపట్నంలో గతంలో అనేక మారిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని చెప్పి అనేక మార్పులు చేర్పులు చేసింది అఫ్కోర్స్ మంత్రి అమర్నాథ్ని కూడా అక్కడ అనకాపల్లి నుంచి గాజువాక పంపించారు అక్కడ కూడా వైసీపీ ఇప్పుడు ఐదు సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని సర్వే చెప్పింది అదనంగా ఒక సీట్ ఎక్స్ట్రాగా కూటమి అంటే ఆరు సీట్లు కూటమి దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తోంది ఈస్ట్ గోదావరిలో వైసీపీ ఆరు కూటమి ఎనిమిది కీన్ కంటెస్ట్ ఐదు కొనసాగుతుంది వెస్ట్ గోదావరిలో వైసీపీ ఆరు జనసేన టీడీపీ కూటమి ఐదు కీన్ కంటెస్ట్ నాలుగు చోట్ల ఉందని ఈ సర్వే చెప్తోంది ఇక కృష్ణా విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి ఆరు ఇచ్చారు జనసేన కూటమికి ఆరు అలాగే టఫ్ టఫ్ఐట్ నాలుగుగా ఇచ్చారు ఈక్వల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ రెండు కూడా ఆరు ఆరు చెరి సమానంగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా చెప్తున్నారు ఎక్కువగా రాజధాని భూముల అంశంతో కూడుకున్న నియోజకవర్గాలు ఈ కృష్ణ అనేక క్యాపిటల్ ఇష్యూస్ సమస్యలతో గత ఐదేళ్ల కాలం ప్రభుత్వము ప్రతిపక్షం వైపు ఒక వారు కొనసాగింది అలాంటి ఒక అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఈ కృష్ణా డిస్టిక్లో చరి సమానంగా వైఎస్ఆర్సీపీ టీడీపీ సీటు దక్కించుకోకపో దక్కించుకోబోయే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వేలో చూసిన విషయాలను బట్టి అర్బన్ పాపులేషను అలాగే మూడు రాజధాన అంశం ఏదైతే ఉందో త్రీ క్యాపిటల్ ఇష్యూస్కి కృష్ణా జిల్లా వాసులు కూడా జై కొట్టినట్లు కనిపించే అవకాశం ఉంది ఎందుకు అంటే ఇక్కడ సర్వేలలో దాదాపు చాలా తక్కువగా కనిపించాలి ప్రీపోల్ సర్వే కాబట్టి ఒకవేళ రాజధాని అంశం నెగిటివ్ అయ్యి నిజంగానే టీడీపీ చేసిన ప్రచారంలో వాస్తవం ఉండుంటే అసలు అమరావతి క్యాపిటల్ లేకుండా ప్రజలు ఆమోదం తెలపకపోయి ఉంటే ఇక్కడ ఈ కౌంట్ అనేది చాలా తక్కువ ఉండాలి కానీ వైఎస్ఆర్సీపీకి ఆరిచ్చారు కూటమికి ఆరిచ్చారు కీన్ కంటెస్టెంట్ అక్కడ టఫ్ ఫైట్ నాలుగు నియోజకవర్గాలు ఉందని ఇచ్చారు గుంటూరు విషయానికి వస్తే ఎనిమిది వైసీపీ నాలుగు కూటమి ఐదు కీన్ టఫ్ ఫైట్ ఉందని చెప్తూ ఉన్నారు ప్రకాశం విషయానికి వచ్చిన ఎనిమిది వైఎస్ఆర్సిపి అలాగే ఇక్కడ మరొక విషయం గుంటూరులో కూడా వైసీపీకి ఎనిమిది ఇచ్చారు చాలా హయ్యెస్ట్ ఫిగర్ ఇది గుంటూరు కూడా చాలా హాట్ సీట్స్ అని చెప్పాలి ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఉండే నియోజకవర్గాలు ఈ గుంటూరు కృష్ణ అలాంటి చోట్ల వైసీపీకి అత్యధికంగా సీట్లు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఈ రాజధాని ఎఫెక్ట్ అనేది ఆ నియోజకవర్గాల్లో లేదు అనేది మనకి కనిపిస్తోంది సో గుంటూరులో కూడా ఇదే సిచ్యువేషన్ ఇంకా ప్రకాశంలో వైసీపీకి ఎనిమిది కూటమికి రెండు టఫ్ ఫైట్ రెండు ఉన్నాయి నెల్లూరు విషయానికి వస్తే వైసీపీకి తొమ్మిది ఇచ్చారు టీడీపీకి సున్నా ఇచ్చారు టఫ్ ఫైట్ ఒక నియోజకవర్గంలో ఉందని చూపిస్తున్నారు చిత్తూరులో పది వైసీపీ కొట్టబోతున్నట్లు చెప్తున్నారు అలాగే కూటమికి రెండు టఫ్ ఫైట్ రెండు ఉన్నట్లు చెప్తూ ఉన్నారు అనంతపూర్ విషయానికి వస్తే వైసీపీ తొమ్మిది కూటమి మూడు అలాగే టఫ్ ఫైట్ రెండు నియోజకవర్గాల్లో ఉందని చెప్తున్నారు కర్నూలు విషయానికి వస్తే పదమూడు వైసీపీకి ఇచ్చారు కూటమికి సున్నా టఫ్ ఫైట్ ఒక నియోజకవర్గంలో ఉందని చెప్తున్నారు కడప విషయానికి వస్తే పదికి పది కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ దక్కించుకోబోతుందని చెప్పి సర్వే రిపోర్ట్లో చెప్తున్న వాస్తవం టీడీపీ కూటమికి ఒక్క సీటు కూడా కడపలో వచ్చే అవకాశమే లేదు అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ తేల్చేసింది గతంలో కూడా పూర్తిగా రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్విప్ చేసింది కడప నియోజకవర్గం మళ్ళీ అదే రికార్డ్ని వైసీపీ మళ్ళీ బ్రేక్ చేసే అవకాశం తమకు తామే ఆ రికార్డ్ని క్రియేట్ చేసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది సో నూట మూడు సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ముప్పై తొమ్మిది టీడీపీ కూటమికి ఇచ్చారు ఇంకా ముప్పై మూడు నియోజకవర్గాల్లో అత్యంత కీన్ కంటెస్ట్ అంటే చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఉంది అని చెప్పి ముప్పై మూడు నియోజకవర్గాల్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ విల్ విన్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ అండ్ అలయన్స్ మేబీ విన్ ఫోర్ టు ఫైవ్ కాన్స్టిట్యున్సీస్ అని చెప్పించారు పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా చూస్తే ఎంపీలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఏపీలో ఆ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఇరవై నుంచి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై ఒక్క పార్లమెంట్ సీట్లను వైసీపీ గెలుస్తుందని నాలుగు నుంచి ఐదుకి టీడీపీ కూటమి పరిమితమయ్యే అవకాశం కల్పిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు సో స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఎలాంటి ఏజ్ గ్రూప్తో ఈ సర్వే చేశారు ఎలాంటి వయసున్న వారిని ప్రశ్నలు అడిగి వాళ్ళు ఈ డేటా కలెక్ట్ చేశారు అనేది క్లియర్ కట్గా ఇది పూర్తిగా జెండర్ వైజు ఎడ్యుకేషన్ వైజ్ ఏజ్ వైజు దశల వారీగా వీళ్ళు తీసుకున్న శాంపుల్స్ అన్నీ కూడా క్లియర్గా ట్రాన్స్పరెన్సీతో ఈ రిపోర్ట్ అంతా బయట పెట్టారు ఏజ్ గ్రూప్ ఇక్కడ ప పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కూటమికి సంబంధించి వాళ్ళు వచ్చిన ఓట్ షేర్ని కూడా పెట్టారు ఏజ్ వైజ్గా కాంగ్రెస్ క్యాండిడేట్కి ఎంతమంది జై కొట్టారు వైసీపీకి ఎంతమంది టీడీపీకి ఎంతమంది ఎక్కువగా ఇక్కడ చూడొచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళు టీడీపీ కూటమికి జై కొడుతున్నారు నలభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం ప్రజలు లేదంటే యువకులంతా కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే బాగుండు అనే అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది మెజారిటీ ఆఫ్ ద యంగ్స్టర్స్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు వయసున్న ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళంతా మళ్ళీ వైసీపీకి చేకూరుతున్నారు యాభై రెండు పాయింట్ మూడు ఒకటి శాతంగా వాళ్ళు తమ అభిప్రాయాన్ని వైసీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ జెండర్ వైజ్ ఇచ్చారు ఫీమేల్ ఎక్కువగా మహిళలు యాభై ఐదు పాయింట్ ఐదు సున్నా శాతం జగన్ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే బాగుంటుందని చెప్పారు మేల్ యాభై ఒకటి పాయింట్ మూడు సున్నా శాతం మంది జగన్ సీఎం అయితే బాగుంటుంది అని ఆ తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి గురించి తమ అభిప్రాయం చెప్పడం జరిగింది ఇక ఎక్కువగా ఒకటో క్లాస్ నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది వీళ్ళు ఫస్ట్ టైం ఐ థింక్ ఎడ్యుకేషన్ వైజ్గా కూడా అంటే చదువుకునే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు తమ సర్వేని చదువుకుంటున్న పిల్లల దగ్గర కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడం ఇట్స్ డిఫరెంట్ థింగ్ అని చెప్పాలి సో తొమ్మిదో తరగతి విద్యార్థుల వరకు కూడా అభిప్రాయం అడిగారు మీకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కావాలా జగన్ గారు కావాలా అంటే తొమ్మిదో తరగతి పిల్లల వరకు కూడా యాభై ఐదు పాయింట్ మూడు ఏడు శాతం జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుండనే అభిప్రాయాన్ని ఆ పిల్లలు వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేశాము పూర్తిగా వాళ్ళ భవిష్యత్ని మారుస్తున్నాము అని చెప్పి పదే పదే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వైసీపీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది దానికి ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవాలి ఇక డిగ్రీ స్థాయి వ్యక్తులు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అంతా కూడా అగైన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్కి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు నలభై శాతం మంది చంద్రబాబుకు మద్దతు తెలిపారు లిటరేట్ పీపుల్ అంతా కూడా యాభై ఐదు శాతం మంది జగన్కి అనుకూలంగా చెప్తే నలభై మూడు శాతం మంది చంద్రబాబుకు చెప్పారు ఇలా అనేక రకాల అభిప్రాయాలు ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఆక్యుపేషన్ వైజ్గా కూడా అంటే ఏ వృత్తుల్లో ఉన్నవాళ్ళు అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ హాస్పిటాలిటీ అగ్రికల్చర్ బిజినెస్ జర్నలిస్ట్లు లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇలా అనేక వర్గాల్లో కూడా వాళ్ళు శాంపుల్ కలెక్షన్ చేశారు సో ఈ శాంపుల్ కూడా డేటా వైజ్గా ఇచ్చారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అత్యధికంగా అరవై రెండు శాతం మంది ప్రజలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు రైతులు రైతు కూలీలు పంట పొలాలు ఉన్న వాళ్ళు అంతా కూడా జగన్ ముఖ్యమంత్రిగా చేయాలని ఇక్కడ కోరుకున్నారు సో ఇంకా వివిధ వర్గాల్లో ఉన్న ఇతర సెక్టార్స్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజేసినట్టు ఇక్కడ చెప్తూ ఉన్నారు సో కుల సామాజిక వర్గాల వారిగా కూడా వీళ్ళు చేయడం జరిగింది బీసీలు ఎక్కువగా యాభై రెండు పాయింట్ రెండు సున్న శాతం మంది వైసీపీని అధికారంలోకి తేవాలని కోరుకున్నట్లు అర్థమవుతాం బీసీ నినాదం చాలా గట్టిగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రెడ్డిలు ఉన్నా అక్కడ వాళ్ళని పక్కన పెట్టి బీసీలకు అవకాశం కల్పించారు మైనార్టీలకు అవకాశం కల్పించారు సో బీసీ సామాజిక వర్గంలో యాభై రెండు పాయింట్ రెండు తొమ్మిది శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్ అని వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని అభిప్రాయం తెలియజేశారు ఇక కూటమికి నలభై ఆరు పాయింట్ ఐదు తొమ్మిది ఇచ్చారు కాంగ్రెస్కి సున్నా ఎనిమిది ఏడు శాతంగా ఇచ్చారు క్రిస్టియన్స్లో కూడా యాభై ఏడు శాతం వైసీపీకి అనుకూలంగా చెప్పారు మద్దతు నలభై ఒక్క శాతం కూటమికి మైనార్టీస్ విషయానికి వస్తే అగైన్ మళ్ళీ యాభై ఆరు శాతం వైసీపీకి మద్దతుగా అభిప్రాయం చెప్పారు నలభై ఒక్క శాతం మంది కూటమికి అభిప్రాయం చెప్పారు ఇక ఓసీలు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేక బీసీ మైనార్టీ క్రిస్టియన్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వాళ్ళ మద్దతును తెలిపారు అభిప్రాయం చూపించారు బట్ ఓసీ చూడండి ఓసీ అనేక వైశాసు బ్రాహ్మణ్స్ అవ్వచ్చు అలాగే కమ్మలు కాపులు ఇతర ఓసీ కేటగిరీస్ అన్నీ కూడా యాభై ఒక్క శాతం మంది అంటే దగ్గర దగ్గర యాభై రెండు శాతం మంది టీడీపీ కూటమికి అనుకూలంగా వాళ్ళ మద్దతును తెలిపారు ఇక్కడ నలభై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతంగా వైసీపీకి తమ మద్దతును తెలిపారు అంటే మెజారిటీ ఆఫ్ ద అగ్ర కులాలు మెజారిటీ ఆఫ్ ద ఓసీ కేటగిరీ అంతా కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నట్టు కనిపిస్తోంది ఈ విషయంలో జగన్కి కొంత ఎఫెక్ట్ పడేలాగా కనిపిస్తోంది ఇక ఎస్సీ ఎస్టీల విషయానికి వస్తే వైసీపీకి మళ్ళీ వాళ్ళ మద్దతు ఉంటుందని కూడా ఈ సర్వే రిపోర్ట్లో వాళ్ళు చెప్పడం జరిగింది సో దిస్ ఈస్ ఆర్ మళ్ళీ వాళ్ళు తీసుకున్న సామాజిక వర్గాల్లో ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది బలిజ బ్రాహ్మణ్ చాకలి చారి చౌదరి క్రిస్టియన్ గౌడ కమ్మ కాపు క్షత్రియ కుమ్మరి కుర్మ లంబాడీ ఇలా అనేక కులాలకి సంబంధించి ఆ ఉపకులాలైతేనేమి ప్రధాన కులాలైతేనేమి ఆ కులాల ఉన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు తీసుకుని ఇక్కడ వాళ్ళ డేటాని ఇవ్వడం జరిగింది సో చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇది చాలా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ పెట్టారు ఎక్స్క్లూజివ్గా వాళ్ళు నెంబర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారు నాగన్న సర్వే ఇస్ ద మోస్ట్ అథెంటిక్ సర్వే అని చెప్పాలి గతంలో అనేక సర్వేస్ వాళ్ళు ఇవ్వడం దాదాపుగా నిజమయ్యాయి అండ్ చాలా అక్యురస్గా ఉంటుంది చాలా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది నాగన్న సర్వే ఇప్పుడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని జగన్కి ఏపీ ప్రజలు పట్టం కడతారని చెప్పి తమ గ్రాఫ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో లెట్స్ బయటెన్సీ ఇంకా పోలింగ్కి రిజల్ట్కి ఎన్నో రోజులు లేదు తుది అంకానికి చేరుకున్న ఈ ఎన్నికల యుద్ధంలో గెలుపు ఎవరికి ఉండబోతోంది ఈ సర్వే రిపోర్ట్లు ఎంతవరకు నిజం కాబోతున్నాయనేది వేచి చూడాలి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ